వైసీపీ మనుగడేంటో ఆ పార్టీ నేతలకే అర్థం కాకుండా తయారవుతోంది. దారుణ పరాజయం తర్వాత అసెంబ్లీకి రాకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరు, కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కూడా గడవక ముందే ఆయన చేస్తున్న హడావిడితో పార్టీ నేతలంతా గందరగోళంలో పడుతున్నారు. ఆ క్రమంలో తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరి దారి వారు చూసుకునే ఉన్నారు. కూటమి పార్టీల్లో ఎవరు ఓకే అన్నా చేరిపోవడానికి సిద్ధంగా కనిపిస్తున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలకు బీజేపీ కూడా నో చెప్తూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2 నెలలకు కూడా కాకముందే అర్థం లేని అంశాలతో వైసీపీ అధ్యక్షుడు జగన్ నానారచ్చ చేయాలని చూస్తుండటం సొంత పార్టీలోని చర్చనీయాంశంగా మారింది. జగన్ వైఖరితో సొంత పార్టీ నేతలే తమ మనుగడ కోసం పక్కచూపులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి కూటమి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటి నుంచే వైసీపీ మనుగడపై సందేహాలు వ్యక్తమయ్యాయి. వైసీపీ బలం 151 నుంచి ఒక్కసారిగా 11కి పడిపోవడంతో ఆ పార్టీ నేతలు షాక్ అయ్యారు. ఆ క్రమంలో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతమవుతుండటంతో ఆయన భవిష్యత్తుపై నేతల్లో భయం పట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు గోడదూకుతారన్న ప్రచారం వైరల్ అవుతోంది. ఆ విషయం గ్రహించే జగన్ కూడా వైరాగ్యం ప్రదర్శిస్తున్నారట. ఇంటర్నల్ మీటింగ్స్ లో పోయే వాళ్లను ఆపలేం కదా అని నిర్వేదం ప్రదర్శిస్తున్నారట. ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అటే చూస్తున్నారన్న టాక్ వినిపించింది. అధికారం శాశ్వతమన్న ధీమాతో 5 ఏళ్ల పాలనలో పెద్దిరెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. దానికి తగ్గట్లే ఆయన అరాచకాలు, భూకబ్జాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వాటిపై విచారణలు కూడా మొదలవుతున్నాయి. అవి నిరూపితమైతే ఏం జరుగుతుందో తెలిసిన పెద్దిరెడ్డి బీజేపీలో చేరి సేఫ్ జోన్లోకి వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే అంత కర్మ తమకు పట్టలేదని ఆ తండ్రి కొడుకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారనుకోండి, అది వేరే విషయం. కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలోనూ ఇదే తరహా ప్రచారం తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్ కూడా తన అన్న జగన్ కు హ్యాండ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగాయి. దాంతో అవినాష్ కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మినహా మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తాన్ని తీసుకొస్తాను, బీజేపీలో చేర్చుకోవాలని రాయలసీమకు చెందిన ఓ పెద్ద మనిషి తనతో అన్నారని, దానికి తాను ఒప్పుకోలేదని ఆదినారాయణ రెడ్డి చెప్పడం గమనార్హం. వైసీపీ నేతలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతూ దానిపై విచారణలు జరుగుతున్న టైంలో అలాంటి వారిని చేర్చుకుంటే తమకు కూడా ఆ బురద అంటుతుందని ఆదినారాయణ రెడ్డి లాంటి సీనియర్ అంటుండడం విశేషం. వాళ్ళందరినీ చేర్చుకుంటే వాళ్లు చేసిన తప్పులకు తాము బాధ్యులమవుతామని ఆయన అంటున్నారు. దాంతో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో అది హాట్ టాపిక్ గా మారింది.